నమస్కారం అండి. ఈరోజు మనం చేపే రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన వడకర్రీ. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది. చట్నీ కారం అనేది రెగ్యులర్గా చేసుకునేది. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాము. పచ్చెనగపప్పు 150 గ్రాములు నానబెట్టుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు 2 మీడియం సైజువి, టమాటా 2 మీడియం సైజువి, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొంచెం, మసాలా దినుసులు, లవంగాలు 4, మరాఠీ మొగ్గ 1, యాలకులు 2, పట్ట కొంచెం, 2 బిర్యానీ ఆకు, కూర సొంపు 1/2 స్పూను, ఉప్పు తగినంత, పసుపు పొడి 1/2 స్పూను, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండా, ఆయిల్ తగినంత. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చెనగపప్పుని బరగ్గా మిక్సీ పట్టుకొచ్చుకోవాలా, మెత్తగా ఉండకూడదు. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలా. ముందుగా ఒక ఇడ్లీ తట్ట తీసుకొని దానికి లైట్గా ఆయిల్ రాసుకొని ఇట్లా వడల మాదిరిగా చిన్న చిన్న ఉండలు తీసుకొని వడల మాదిరి తట్టుకోవాలా. మామూలుగా వడకర్రీ అంటే వడల మాదిరిగా వేసి నూనెలో దేవేస్తారు, కానీ అది కాదండి. వడకర్రీ అంటే మన ఆవిరి పెట్టుకోవాలి ఫస్ట్ పప్పుని, తర్వాత వడకర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఓ 10 నిమిషాలు ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి ఉడికిద్దాము. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ విధానం తీస్తే వచ్చేయాలా, అప్పుడు ఉడికిపోయినట్టు మనకు లెక్క. చూడండి ఇడ్లీ మాదిరి ఎంత బాగా వచ్చిందో. విధానం రావాలా. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మీరు ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఒక గిన్నెలో వేసి, కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే చాలు అయిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి బాగా కొంచెం చల్లారినాక బాగా నలిపి పెట్టుకోవాలా పొడి పొడిగా. ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, కూర సొంపు, అవి కొంచెం బాగా వేగినాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలా. అది కొంచెం బాగా మగ్గాలండి. మరీ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. కొంచెం ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. అంటే వడకర్రీ కాబట్టి కొంచెం ఎర్రగడ్డలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం మగ్గనీయాలా. టమాటాలు కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండా, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలా. ముందుగా వేస్తే అడుగంటిపోతుంది కాబట్టి టమాటాలు ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కారం మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలా. నేనైతే 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు రుచికి సరిపడా, మనం ఆల్రెడీ పప్పులో వేసుకున్నాము కాబట్టి కొద్దిగా వేసుకొని చూసుకొని మళ్ళీ వేసుకోవాలా. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపెట్టుకోవాలా. కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలా. 1¼ లీటర్ పోసుకుంటే సరిపోతుంది. సేపు మూత పెట్టి ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. నీళ్ళు అయితే బాగా తెలుతున్నాయండి. మనం ఈ విధంగా బాగా మెత్తగా పిసి పెట్టుకోవాలా. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలా.
ఇదొక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాండి బా దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా రావాలా. ఇప్పుడు వడకర అయితే రెడీ అయిపోయింది. చివరగా కొరొక కొత్తిమీర జల్లి వేసి కలబెట్టుకొని దించుకునేది నేను. ఇది ఇడ్లీలోకి గాని దోశలోకి గాని చపాతీలోకి గాని పూరీలోకి గాని చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే వారానికి ఒక్కసారైనా ఇది ఇంట్లో చేయమంటారు, అంత బాగుంటుంది. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.